హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హార్లిక్స్ కాఫీ అండి. హార్లిక్స్తో కాఫీ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. దానికి నేను కొంచెం షుగర్ తీసుకున్నాను, ఒక నేను 2 కప్పులు పెడుతున్నానండి, కాఫీ పౌడర్, అలాగే హార్లిక్స్ ప్యాకెట్ ఒకటి. నేను 2 కప్పుల కాఫీ కలుపుతున్నాను. ఒక 2 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను, 1 స్పూన్ కాఫీ పౌడర్ అండ్ అలాగే ఒక 2 స్పూన్స్ వరకు హార్లిక్స్ పౌడర్ తీసుకున్నానండి ఒక గ్లాస్లోకి. ఈ కాఫీ టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నేను పాలు వేడి చేసేసుకున్నాను, వేడివేడి పాలు ఇందులో గ్లాస్లో పోసేసుకుంటున్నానండి. హార్లిక్స్తో కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీన్ని బాగా తిరగొట్టుకోవాలండి, అటు ఇటు బాగా కలిపేసుకోవాలి. కాఫీ పౌడరు, హార్లిక్స్ పౌడరు, షుగర్ అన్నీ కరగాలి కదా, సో అటు ఇటు కలిపేసుకోవాలండి. ఒకలా పాలు వేడివేడిగా ఉన్నాయి, కాలుతుంది అనుకుంటే స్పూన్తో తిప్పుకున్నా సరిపోతుంది. నాకు ఫస్ట్ కాలింది అందుకే నేను స్పూన్తో తిప్పుకుంటున్నాను. అంతే అండి, అయిపోయింది కాఫీ. బాగా షుగరు, హార్లిక్స్ పౌడర్, కాఫీ పౌడర్ బాగా మిక్స్ అయ్యే వరకు, కరిగిపోయే వరకు కలుపుకోవాలి. కప్పులో పోసేసుకుందాం ఇంకా. అంతే, చాలా టేస్టీగా ఉండే హార్లిక్స్ కాఫీ రెడీ. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఒక టిప్ అండి, ఉల్లిగడ్డలు కట్ చేసేటప్పుడు మనకి కళ్ళం నుంచి నీళ్ళు వస్తుంటాయి కదా, అలా రాకుండా ఉండాలంటే ఉల్లిగడ్డలని 2 ముక్కలుగా చేసి కాసేపు నీళ్ళలో వేసి కట్ చేసుకున్నట్టయితే మనకి కళ్ళం నీళ్ళు రావండి. ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. అండ్ థ్యాంక్ యూ, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.